నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ది పనులు వేగవంతం చేస్తున్నట్లు స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం నుండి 1430 కోట్లు విడుదలయ్యాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను సమీకరించడంలో నరసరావుపేట నియోజకవర్గం ముందంజలో ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించారు. ఈ మేరకు గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి 12,000 కోట్లు వస్తే అందులో 1430 కోట్ల రూపాయలు తమ ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. దీని ద్వారా ప్రజలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కొండమోడు నుండి పేరచర్ల వరకు 4 లైన్ల రహదారిగా విస్తరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గురజాల మాచర్ల రహదారికి కూడా జాతీయ రహదారిగా విస్తరించేందుకు చర్యలు చేపడతామన్నారు. నకరకల్లె నుండి బాపట్ల వరకు ఓడరేవు రోడ్డును కూడా అభివృద్ది చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై నిర్మించే వంతెన పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. వీటితో పాటు రంపిచర్ల మాచర్లలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కీలకమైన వరికిపూడిసల నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి 12,000 కోట్లు పైచిలుక నిధులు వస్తే దాదాపుగా 1430 కోట్లు పైగా మన పార్లమెంటుకే నరసరావుపేట పార్లమెంటుకే రావటం ఎంతో ఆనందదాయకం. దాన్ని తొందరలోనే ముందుగా మరమ్మతులు చేయటం, దాని తర్వాత వెంటనే 4 వరుసల రోడ్డు కింద జాతీయ రహదారులు పథకం కింద దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికే గురజాల నుంచి మాచర్ల దాకా ఇదే ప్రాజెక్ట్ కింద దాన్ని కూడా నేషనల్ హైవే కింద మార్చడం జరిగింది. ఈ రెండు కూడా నేషనల్ హైవే కింద మనం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల లోపల చేయటం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే ఓడరేవు రోడ్డు ఉందో నక్రికల్ నుంచి బాపట్ల దాకా ఏదైతే ఉందో దాన్ని ఏదైతే చీరాల దాకా ఉందో దాన్ని ఇప్పుడు అభివృద్ధి చేయడానికి అని చెప్పి దానికి కూడా రెండుగా విభజించి ఇవ్వడం జరిగింది. మొదటిది ఓడరేవు నుంచి చిలకలూరిపేట 45 కిలోమీటర్ మేర అభివృద్ధికి 430 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే చిలకలూరిపేట నుంచి నకరికల్లు అభివృద్ధికి 36 కిలోమీటర్లు కాను 450 కోట్లు మంజూరు అయ్యాయి.